భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగబోతోంది. పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఒక 10 స్థానాల్లో పట్టుమని అభ్యర్థులు ఉన్నారా? సొంత అభ్యర్థులు 10 స్థానాల్లో తన సొంత అభ్యర్థుల్ని బరిలోకి దింపగలుగుతుందా అంటే వైసీపీ నుంచి వస్తున్న విమర్శలు అవే. పట్టుమని 10 స్థానాల్లో సొంత అభ్యర్థుల్ని దింపుకోలేని పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది అనేది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే బీజేపీ 6 MP స్థానాల్లో పోటీ చేయబోతుంది, ఇంకా ఎక్కువ స్థానాలు అడుగుతోంది అనేది. ఒకవేళ ఫైనల్లో ఏమైనా పెంచుతారో లేదో తెలియదు. టీడీపీ జనసేన పొత్తు కారణంగా కమలం పార్టీ ఇప్పుడు 6 పార్లమెంటు స్థానాలకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. పోటీ చేయబోయే స్థానాలను పార్టీ అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు. అయితే విశ్వసనీయంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అరకు, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, నరసాపురం, రాజంపేట నియోజకవర్గాల్లో దాదాపుగా పోటీ ఖరారయ్యిందనేది. ఈ 6 స్థానాల్లో 3 మార్చుకొని విశాఖపట్నం, విజయవాడ, హిందూపురం సీట్లు కావాలని చెప్పి అడుగుతుందట. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎన్నిస్తారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే మొదటి నుండి పార్టీలో పనిచేస్తున్న సీనియర్లను కాదని ఈ మధ్యనే పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వబోతున్నారు అనేది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే అరకు నుండి కొత్తపల్లి గీత పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈమె వైసీపీ ఎంపీగా పనిచేశారు. భూ కబ్జా కేసులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయట ఉన్నారు. అలాగే అనకాపల్లి సీట్లో సీఎం రమేష్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. రాజమండ్రి లేదా రాజమండ్రి నుంచి పురంధేశ్వర్ పోటీ దిగుతారన్నారు ప్రచారం కూడా జరుగుతుంది. సరే, ఈమె అధ్యక్షురాలు కాబట్టి టికెట్ ఇవ్వక తప్పదనుకోండి. అలాగే 2వ సీట్లో సుజనా చౌదరి పేరు వినిపిస్తుంది. అలాగే నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పేరు వినిపిస్తుంది. రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. పురంధేశ్వరి విషయాన్ని మినహాయిస్తే రఘురామకృష్ణరాజు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కొత్తపల్లి గీత కానీ వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఇదే సుజనా చౌదరి కానీ, చనమనేని రమేష్ కానీ వీళ్ళందరూ ఎవరు? అందరూ వలసొచ్చే నాయకులే. అంటే సొంత పార్టీ నాయకులకి ఎవరికి కూడా ఎంపీ స్థానాల్లో సీట్లు అయితే లేవు. ఏది ఏమైనా కొన్ని కొన్ని స్థానాల్లో, అంటే కొన్ని విషయాల్లో అయితే జీవీఎల్ నరసింహారావు, సోమ్ వీరాజు, సీతారామాంజనేయులు చౌదరి ఇలాంటి వాళ్ళకి, పార్టీలో ఉన్న వాళ్ళకి, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం.